అదే విధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు, మరి అదే విధంగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ మన గుత్త సుఖేంద్రన్న గారు మాట్లాడాలని కోరుదాం. ఈరోజు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బతాయి మార్కెట్ ప్రారంభ కార్యక్రమాన్ని, అదేవిధంగా నల్లగొండ మార్కెట్ కమిటీ కరీం పాషా గారి నేతృత్వంలోని పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, నల్లగొండ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి హరీష్ రావు గారి నేతృత్వంలో ప్రారంభించుకున్నటువంటి ఈ సభకు సభాధ్యక్షులు, నల్లగొండ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జు సోదరులు కంచర్ల భూపాల్రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఎంతో కాలంగా ఈ నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి, అదేవిధంగా మార్కెట్ శాఖ మాచ్యులుగా ఈ షెడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి గౌరవం ఇరిగేషన్ మార్కెటింగ్ శాఖ మాచ్యులు మిత్రులు హరీష్ రావు గారు, ఈ జిల్లా అభివృద్ధి కొరకు విద్యుత్ రంగంలో 24 గంటలు కరెంటు సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర విద్యుత్ ఎస్సీ డెవలప్మెంట్ మంత్రివర్యులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి, నా సహచర పార్లమెంట్ సభ్యులు మిత్రులు బూర నరసయ్య గౌడ్ గారికి, ఈ మధ్యకాలంలోనే కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజ్యసభ బాధ్యతలు సభ్యునిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సోదరులు బడుగు లింగయ్య యాదవ్ గారికి, శాసన మండలిలో విప్పుగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, అదేవిధంగా బండా నరేందర్ రెడ్డి గారు అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు, గౌరవ ఈ జిల్లా నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గారు, మండల కోఆర్డినేటర్లు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. దాదాపు 100,000 ఎకరాల్లో ఉన్నటువంటి బతాయి మార్కెట్ లేక దళారుల చేతుల్లో నగ్గుతున్నటువంటి మగ్గుతున్నటువంటి ఒక పరిష్కార మార్గంగా గత సంవత్సరం ఇటు మన జిల్లా మంత్రివర్యులు, నేను, అదేవిధంగా దుబ్బాక నరసింహారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు పెద్దల హరీష్ రావు గారు 1,50,00,000 మంజూరు ఇచ్చినారు. కానీ ఈనాడు 1,78,00,000తోనే పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభం చేసుకున్నటువంటి ఘనత మరి నల్లగొండ జిల్లా బత్తాయి రైతాంగం యొక్క ఘనత అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మా సోదరులు వీరేశం గారు మరి నగరకల్లో నిమ్మ మార్కెట్ను ఈ జిల్లాకు సంబంధించింది, అది కూడా ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ఒక దశను దిశను నిర్దేశించేటువంటి పలు కార్యక్రమాలను చేపట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఒకవైపు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో నల్గొండ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, నగరకల్లో కొంత ప్రాంతం కావచ్చు, ఇవాళ 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా మరొక 2.5 లక్షలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. నిత్యం క్షామంతో ఇబ్బందులు పడుతున్నటువంటి దేవరకొండ, మునుగోడు లాంటి ప్రాంతాలకు 4,500 కోట్లతోనే దిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు కావచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో ఆర్భాటంగా ప్రారంభించినటువంటి బ్రాహ్మణ వెల్లెముల ఉదయ సముద్రం ఎత్తిపోతల పక్కకు పడేసి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో ప్రతిసారి రివ్యూ చేస్తూ మన్ననే ఏప్రిల్ మాసంలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మోటార్లను బిగించడం కూడా జరిగింది. ఒక 600 మీటర్లు ఒక టన్నెల్ పని ఆగిపోవడం వల్ల అది కూలుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి దాదాపు రోజుకు 2 మీటర్ల చొప్పున ఇప్పుడు కేవలం ఒక 70-80 మీటర్లు మాత్రమే మిగిలింది. 600 మీటర్లు పూర్తి చేసినటువంటి ఘనత కూడా మన ఇంజనీర్లది, మన మంత్రివర్యులది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే 2 మాసాల్లో ఉదయ సముద్రం ఎత్తిపోతల బ్రాహ్మణ వెళ్ళేవల రిజర్వాయర్కు నీళ్ళిస్తారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పిల్లాయపల్లి కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, బునియాదుని కాలువ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డబ్బులు ఇచ్చి ఇవాళ పనులు జరుగుతున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో రైతాంగం మీరు చూస్తున్నారు, పక్క మహారాష్ట్రలో 250 కిలోమీటర్లు 50,000 మంది రైతులు మమ్మల్ని ఆదుకోమని పాదయాత్ర చేసినటువంటి సందర్భం, తమిళనాడు రైతులు అర్ధనగ్నంగా ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేసినటువంటి ప్రయత్నం చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భూ రికార్డుల ప్రక్షాళన కావచ్చు, ఇవాళ ఎకరాకు 8,000 ఇచ్చేటువంటి రైతు బంధు పథకం కావచ్చు, మొన్న నుంచి ప్రారంభమైనటువంటి ప్రతి రైతుకు 5 లక్షల బీమా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇవాళ దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేపట్టట్లేదు. ఇది ఇవాళ దేశంలో రైతాంగం అంతా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారి వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మా రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి సాగునీరు కావచ్చు, 23 లక్షల పంపుసెట్లకు 24 గంటలు ఉచిత కరెంటు కావచ్చు, ఎకరాకి 8,000 ఇచ్చే కార్యక్రమం కావచ్చు, 50 లక్షల మంది రైతాంగానికి జీవిత బీమా కల్పించేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం ప్రతి రైతు మన వైపు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో కేసీఆర్ నాయకత్వంలోని జెండాను ఎగరవేయాల్సినటువంటి బాధ్యత మన సోదర కార్యకర్తల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిలో ఇవాళ ఇంతకుముందే ఇన్ఛార్జి గారు కొన్ని విషయాలు చెప్పినారు, చాలా విషయాలు ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు 20 కోట్ల SDP కిందిచ్చి రోడ్ల పనులు పూర్తవుతున్నటువంటి సందర్భం, అమృత కింద ఈరోజు 135 కోట్లతోని నల్గొండ పట్టణంలో ఇంటింటికి నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం జరుగుతున్నటువంటి కార్యక్రమం, ప్రతి ఇంటికి మిషన్ భగీరథలో మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా నల్గొండ మండలానికి సంబంధించి మరి గుండ్లపల్లిలో ఉన్నటువంటి లూయిస్ను పెద్దగా చేస్తే చెరువులు తొందరగా నిండడానికి నిన్ననే 2 కోట్లకు ఎస్టిమేషన్ వేయించి గౌరవ హరీష్ రావు గారి చేతికి ఇవ్వడం జరిగింది. వెంటనే వారు 2 కోట్లు ఇక్కడ మంజూరు చేస్తే దానికి ఇందునటువంటి
మంచినీటి పథకానికి సంబంధించిన 50-60 గ్రామాలు ఉన్నాయి. తర్వాత చెర్లను నిండేటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. అదేవిధంగా చేపూరుకు సంబంధించినటువంటి చెరువు కూడా ఫీడర్ ఛానల్కు 50 లక్షలతోని ఎస్టిమేట్ చేసినటువంటి కార్యక్రమం ఉంది. అక్కడ కూడా 50 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ స్లూయిస్లు చిన్నగా ఉండడం వల్ల, ఫీడర్ ఛానల్ లేకపోవడం వల్ల నీరంతా వృధాగా పోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసీఆర్ నాయకత్వంలో, అదేవిధంగా హరీష్ రావు గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి గారి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ్యుడు కానీ ఇవాళ అనవసరమైనటువంటి మాటలతోని ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మన ముఖ్యమంత్రి గారిని విమర్శించడం తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాను. పాపం ఈ మధ్యలో పత్రికలు చూసినాను, మా ఎంపీ గారు ఇంత పెద్ద సీనియరు, ఆయన అగౌరవపరుస్తున్నారని. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు నన్ను గౌరవించినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని. ఇవాళ ఏ అధికారి దగ్గరికి పోయినా అయ్యా మాకు బిల్లులు ఇవ్వమంటే ఉన్న డబ్బులన్నీ మీ రైతు సమన్వయ సమితికే ఇచ్చినాం, బిల్లులు కొంచెం ఆలస్యం అవుతాయి, జర ఆగండి అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం మన నాకు కల్పించినందుకు ఈ వేదిక ద్వారా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఈ సభను జయప్రదం చేసిన ప్రతి కార్యకర్తకు, సోదరులకు, సోదరిమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ.